రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా శుక్రవారం కావలి పట్టణంలో భారీ ర్యాలీ జరిగింది. ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి వాహనాల చోదకులకు, ముఖ్యంగా యువతకు పలు సూచనలు చేశారు. ట్రంక్ రోడ్డుపై 500 సెంటర్ల నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు విద్యార్థులు పాల్గొనగా ఈ ప్రదర్శన నిర్వహించారు. ఆర్డీఓ సేనా నాయక్, డీఎస్పీ వెంకటరమణ, కావలి ఎంవిఐ సుందర్రావు, ఏఎంసీ చైర్మన్ శనిబోయిన ప్రసాద్, మున్సిపల్ మాజీ చైర్మన్ నగళ్ళ శ్రీనివాస్ కిరణ్, రెడ్ క్రాస్ కావలి చైర్మన్ రవి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. తీసుకెళ్ళేదానికి ముఖ్య కారణమైన మీడియా సోదరు దగ్గర నా ప్రత్యేక అభినందన. ఇది చాలా ముఖ్యమైన ప్రోగ్రాం, ఎందుకంటే మన ప్రాణాలు మనమే కాపాడుకోవాలి. దీనివలన యాక్సిడెంట్ జరగకుండా ఒక్క నిమిషం ఆలోచించి ఎక్కడ ట్రాఫిక్ జంక్షన్లో అయినా కూడా రోడ్డు క్రాస్ చేసేటప్పుడు మనం ఎదురుగా ఏమొస్తున్నాయి చూసి జాతీయ భద్రత, రోడ్డు భద్రత పౌరత్వాలకి విశేష విశేషంగా వాగ్దాన్ని ఎమ్మెల్యే గారికి, ఆర్డీఓ గారికి, డీసీ గారికి, అందరూ అధికారులకి స్వాగతం, సుస్వాగతం. ఈ యొక్క వాగ్దాన కార్యక్రమం నిర్వహించబడటం అంటే ప్రతి ఒక్కరికి రోడ్ సేఫ్టీ మీద మంచి అవగాహన కోసం పిల్లల్ని, తర్వాత పబ్లిక్ కూడా మనం ఇన్వాల్వ్ చేస్తున్నాము. ప్రతి ఒక్కరికి కూడా అవేర్నెస్ కలిగించాలనే ఉద్దేశంతో ఈరోజు రైల్వే నుంచి ఆదివాసాలకు వాగ్దానం నిర్వహించడం జరుగుతుంది. దీనికి ఇచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారికి, ఆర్డీఓ గారికి, ఇంకా ప్రతి ఒక్కరు కూడా రోడ్డు ట్రాఫిక్ రూల్స్ పాటించండి. అనవసరంగా రోడ్స్ కూడా వెళ్ళొద్దు. హెల్మెట్ ధరించండి. ఫోన్ రైడింగ్, సెల్ ఫోన్ రైడింగ్, సెల్ ఫోన్తో మాట్లాడుకుంటూ డ్రైవ్ చేయడం మానుకొని ఈ ప్రాణాలు మీరు కాపాడుకోవాలి అని చెప్పేసి సందర్భంగా మీ అందరూ కూడా పడగలదా. అదేవిధంగా కొన్ని సిటీస్ పోలీసు ఉంటారు, జంక్షన్స్ బాగా సూచనలు, బాగా ఇండికేషన్స్ అన్నీ కూడా మనం ఫాలో అవ్వాల్సిన అవసరం ఏదైనా ఉంది. అదేవిధంగా బండి నడిపేటప్పుడు వేగంగా అది కాకుండా ఈరోజు సీటు బెల్ట్ కంపల్సరీగా ఫోర్ వేగ అయితే సీటు బెల్ట్ వేసుకోవడం, అదే సెల్ ఫోన్లు అటువంటివన్నీ ఇక్కడ పక్కన పెట్టడం, ఉండకూడదంటే ఆ యువత కూడా ఆ రూల్స్ని కూడా తప్పకుండా పాటించాలా. ఏవైతే ట్రాఫిక్ వాళ్ళు పెట్టినారో ఆ రూల్స్ని తప్పకుండా పాటించాల్సిన అవస్థ కదా మనందరి మీద ఉంది. యా ఏ ముందు కానీ మనం ఒక నిమిషం ఆ రూల్స్ని అతిక్రమిస్తే దాని పర్యావసానం జీవితాంతం కూడా మన పేరెంట్స్ కావచ్చు, మన నమ్ముకున్న ఎవరైనా సరే వాళ్ళు బాధపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా అవాయిడ్ చేసేదానికి ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడైతే సహకరిస్తామో అప్పుడే తప్పకుండా మనం మన ప్రాణాలను కాపాడుకున్నటువంటి ఉంది. ఆ యాక్సిడెంట్స్ని కూడా నివారించేదానికి అవకాశం ఉంటుందని కూడా తెలియదు. అందుకే ఈరోజు ముఖ్యంగా మన కావలి పట్టణంలో కూడా మన డీఎస్పీ గారికి, ఆర్డీఓ గారికి, కమిషనర్ గారికి, ఆర్టీఓ గారికి అందరికీ కూడా గత ఒక మీటింగ్ కూడా అరేంజ్ చేస్తున్నాము. రోడ్డు మార్జిన్స్ కూడా పాటించాలి. ఎక్కడికంటే అక్కడికి బంధు ముందుకు వచ్చేసి రోడ్డు మీద ఏ విధంగా ఆ కురుకునే వై